నమస్కారం, ఏడిబి వార్తల్లోకి స్వాగతం. ముందుగా ఇనటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి లక్కీ డ్రా. 34 మంది విద్యార్థులకు 6 పాఠశాలల్లో ప్రవేశం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న జేసీ సంధ్యారాణి. దొంగతనాల కేసులపై పోలీసుల ప్రత్యేక దృష్టి. 4 దొంగల ముఠ అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన సిఐ సురేష్. వేసవి సెలవులకు ఇక సెలవు. పాఠశాలల పునఃప్రారంభంతో మోగనున్న బడిగంట. ఈ నెల 14న బడిబాట ప్రారంభం కానున్నదన్న డిఈఓ. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ను హైదరాబాద్లో మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగురామన్న, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి, నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, వైస్ చైర్మన్ ఆర్ రాజన్నలతో పాటు జెడ్పీటీసీలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పుష్పగుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్లను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు గాను మంగళవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ సంధ్యారాణి హాజరై లక్కీ డ్రా నిర్వహించారు. డ్రాలో పేర్లు వచ్చిన విద్యార్థులకు ఆదిలాబాద్లోని 3, ఉట్నూర్లోని 3 పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి గాను మంగళవారం లక్కీ డ్రా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయా పాఠశాలల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లక్కీ డ్రాలో పాల్గొన్నారు. లక్కీ డ్రాలో పేర్లు వచ్చిన వారికి ఆదిలాబాద్ పట్టణంలోని 3, ఉట్నూరు మండల కేంద్రంలోని 3 పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్రెడ్డి, ప్రగతి విద్యాలయం, కృష్ణవేణి పాఠశాలలతో పాటు ఉట్నూరులోని పులాజీబాబా, సరస్వతి జ్ఞాన విద్యాలయం, సెయింట్ పాల్స్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పుడు 5th క్లాస్ గర్ల్స్ 6 సెలక్షన్. ఈ మేరకు జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ 1వ తరగతిలో 11 మంది బాలురు, 6 బాలికలతో పాటు 5వ తరగతిలో 11 మంది బాలురు, 6 బాలికలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో లక్కీ డ్రా ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియకు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ వారి ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అడ్మిషన్స్ కోసం డ్రా నిర్వహించడం అనేది జరిగింది. మరి దీంట్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డ్రా తీయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా 1వ తరగతికి సంబంధించి 11 మంది బాలురు, 6 బాలికలకు, అట్లాగే 5th క్లాస్కి సంబంధించి కూడా 11 మంది బాలురు, 6 బాలికలకు సంబంధించి మరి అడ్మిషన్స్ కోసం అని చెప్పి ఈరోజు డ్రా తీయడం జరిగింది. ఈ డ్రాలో సెలెక్ట్ అయిన విద్యార్థులను మరి ఉట్నూరుకు సంబంధించిన 3 పాఠశాలలు, అట్లాగే ఆదిలాబాద్ సంబంధించిన 3 పాఠశాలలు సెలెక్టెడ్ పాఠశాలల్లో వారికి అడ్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మరి శాఖ ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. సంబంధించి సెయింట్ పాల్స్ హై స్కూల్, తర్వాత సరస్వతి జ్ఞాన విద్యా మందిర్, తర్వాత పులాజీ బాబా స్కూల్ నందు, ప్రైవేట్ స్కూల్స్ నందు అడ్మిషన్స్ ఇవ్వబడతాయి. అట్లాగే ఆదిలాబాద్ టౌన్లో నుండి రామ్రెడ్డి హై స్కూల్, తర్వాత ప్రగతి విద్యాలయం, తర్వాత కృష్ణవేణి హై స్కూల్, ఈ 3 ప్రైవేట్ స్కూల్స్ నందు అడ్మిషన్లు ఇప్పించారు. వారు విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఆప్షన్ బట్టి ఈ 3 స్కూల్స్లో ఎక్కడైనా ఆదిలాబాద్లో లేదా ఉట్నూరులో 3 స్కూల్స్లో ఏదైనా
స్కూల్లో వారికి అడ్మిషన్స్ ఇప్పించబడతాయి. ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం టిఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో టిఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకట్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నిర్మల్ జిల్లా బాధ్యులు శంకర్, రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రేయ, సిఐటియు జిల్లా నాయకులు దర్శనాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నాయకులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు వారి సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఉన్న పదవి కాలంలో ఉపాధ్యాయ లోకం సమస్యలను పరిష్కరించడానికి పాటుపడతానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సబ్సిడీ కింద అందించే విత్తనాల పంపిణీ కేంద్రాన్ని బేలం మండలంలో మంగళవారం ప్రారంభించారు. ముందుగా పంపిణీ కేంద్రం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రైతులకు సబ్సిడీ విత్తనాలను అందించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ కింద అందించే విత్తనాల పంపిణీ కేంద్రాలను ఆయా గ్రామాల్లో ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం బేలా మండలంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఏఈఓ రాజేష్, ఎంపీటీసీ రాకేష్, టీఆర్ఎస్ నాయకులు గంభీర్, ప్రకాష్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పంపిణీ కేంద్రం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులకు విత్తనాల బస్తాలను అందించారు. 40% సబ్సిడీ పైన 1,090 రూపాయలకు సోయా బస్తాలను రైతులకు అందజేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమ అతిథులు సూచించారు. మంగళవారంతో వేసవి సెలవులు ముగియడంతో బుధవారం నుండి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. జూన్ 1వ తేదీ నుండి ప్రారంభం కావలసిన పాఠశాలలు తీవ్రమైన ఎండల కారణంగా 12వ తేదీకి పునఃప్రారంభం అవుతున్నాయి. వేసవి సెలవుల్లో ఉత్సాహంగా గడిపిన విద్యార్థి లోకం ఇక నుండి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. గత 2 నెలలుగా వేసవి సెలవుల్లో ఉత్సాహంగా గడిపిన విద్యార్థి లోకం బుధవారం నుండి పాఠశాలల్లో పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం జూన్ 1వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా తీవ్రమైన ఎండల నేపథ్యంలో తిరిగి జూన్ 12వ తేదీ రోజున పాఠశాలలను పునఃప్రారంభించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పాఠశాలల ప్రారంభానికి విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. అటు ప్రైవేటు పాఠశాలలు సైతం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముస్తాబయ్యాయి. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించగా ఈ విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రభుత్వ ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే నోటు పుస్తకాలు సైతం ఆయా పాఠశాలలకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం నుండి మండలాల వారీగా పాఠశాలలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయనున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఏడీబీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 నుండి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, 14వ తేదీన బోత్ మండలం మర్లపల్లి గ్రామంలో జేసీ సంధ్యారాణి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. బడియుడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జూన్ 1న ప్రారంభించాల్సిన పాఠశాలను జూన్ 12 నుంచి ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పురస్కరించుకొని రేపటి నుంచి రాష్ట్ర ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పాఠశాలలు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ పునఃప్రారంభం కావడానికి కావాల్సిన సన్నద్ధాలన్నీ కూడా హెడ్ మాస్టర్స్, టీచర్స్ చేయించున్నారు. పాఠశాలను శుభ్రపరచడము, అట్లాగే తరగతి గదిని అలంకరించుకోవడము, అట్లాగే టీచర్స్ టైం టేబుల్ చేసుకోవడము, పిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి పిల్లలను రేపటి నుంచి రెగ్యులర్గా పాఠశాలకు పంపించమని, పాఠశాలలు కూడా పాఠశాల పరిధిలో ఆయా ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల ఆవాస ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులను, అలాగే విద్యార్థిని విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తున్నారు. అట్లాగే ఈ నెల 14 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నడుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని సంకల్పించింది. ఈ బడిబాట కార్యక్రమంలో 5 సంవత్సరాల పైబడిన ప్రతి విద్యార్థిని విద్యార్థిని కూడా పాఠశాల బయట కాకుండా ఏదైనా ఒక పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి ఇటు గ్రామస్తులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్సు, ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి ఆవాస ప్రాంతాల్లో 5 సంవత్సరాల పైబడిన బడిడి గల పిల్లలందరినీ బడుల్లో చేర్పించడానికి ప్రత్యేక డ్రైవ్ అన్నది ఈ నెల 14 నుంచి 19 వరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంకల్పించింది. దాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలో బోత్ మండలంలో మర్లపల్లిలో 14 నాడు బడిబాట కార్యక్రమం గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం మర్లపల్లి గ్రామంలో నిర్వహించబడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో బడిగడ పిల్లలందరినీ కూడా ఇటు యువకులు, ఇటు మహిళా సంఘాలు, అలాగే తల్లిదండ్రులందరూ కూడా బడిగడ పిల్లలందరినీ కూడా తమ సమీప ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేర్పిస్తారని అందరినీ కూడా జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలలో చోరీలకు పాల్పడుతున్న మూటాను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎస్ సురేష్ పాల్గొని కేసు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇటీవల పలు చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి చోరీ సొత్తును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ సీఐ సురేష్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని భాగ్యనగర్ బ్రాహ్మణ్వాడ కాలనీలలో దొంగతనాలకు పాల్పడిన 5గురిలో 4గురిని పట్టుకున్నామని, మరొకరు పరారీలో ఉండగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సురేష్తో పాటు శంకర్, రాము, మల్లన్నలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుండి 16,000 నగదుతో పాటు ఓ ల్యాప్టాప్, 9 సెల్ఫోన్లు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఆమె రద్దు చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని కూడా చూపిస్తాను, నేను చెప్తాను ఒక నిమిషం. మనం ఇమీడియట్గా ఇంత ప్రాపర్టీ పోయిందని మనం. ఇదిలా ఉంటే ఇటీవల బ్రాహ్మణవాడలో దండనాయక్ మహేష్ ఇంట్లో జరిగిన చోరీ విషయంలో సదరు యజమాని మహేష్ 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని తప్పుడు సమాచారం ఇచ్చారని సీఐ తెలిపారు. కేవలం 3 తులాల బంగారం మాత్రమే చోరీకి గురికాగా, మిగిలిన బంగారం, ఇతరత్ర ఆభరణాలు సదరు యజమాని మహేష్ ఇంట్లోనే ఉన్నాయని, దానిని ఆ యజమాని పోలీసులకు చూపించిన సమయంలో సైతం ఫోన్లో రికార్డు చేయడం జరిగిందని, ఆ వీడియో రికార్డును మీడియాకు చూపించారు. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిన మహేష్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గణేష్ థియేటర్ ఓనర్ అటువంటి మహేష్ అతని ఇంట్లో ఇంటి తలుపులు పగలగొట్టి ఆ ఇంట్లో నుంచి 30 లక్షల ప్రాపర్టీ పోయినట్టుగా అతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఫిర్యాదు నమోదు అనంతరం ఈరోజు దానికి సంబంధించిన నిరసనలు మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో
యాక్చువల్గా ఆ ఇంట్లో పోయిన ప్రాపర్టీ 3 తులాలు మాత్రమే, కానీ ఆ ఇంటి ఓనర్ దాన్ని 3 తులాలు కాకుండా 30 తులాలు అని చెప్పేసి చూపెట్టడం జరిగింది. వాస్తవంగా ఒరిజినల్ ప్రాపర్టీ ఆయన ఫిర్యాదులో ఏదైతే పేర్కొన్నాడో ఒరిజినల్ ప్రాపర్టీ, ఆ ఒరిజినల్ ప్రాపర్టీ మొత్తం అతని ఇంట్లోనే ఉంచుకొని అదంతా కూడా పోయిందని చెప్పేసి అతను మాకు తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఇంట్లో పోయిన ప్రాపర్టీ ఇక్కడ మేము ఏదైతే డిస్ప్లే చేసినామో అది మాత్రమే అతని ఇంట్లో పోయిన ప్రాపర్టీ. అతన్ని అడగా అతను ఏం చెప్తారంటే, పొరపాటు జరిగింది సార్, మా ప్రాపర్టీ మా ఇంట్లోనే ఉంది అని చెప్పడం జరిగింది. ఆయన మేము దాన్ని వీడియో కూడా తీసుకోవడం జరిగింది, అది మీకోసారి చూపిస్తాను. ప్రెస్ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఇటువంటి అఫెన్సెస్ జరిగినప్పుడు కొద్దిగా పోలీస్కి ఇమీడియట్గా తెలుసుకునే అవకాశం ఉండదు కాబట్టి కొంత సమయం ఇచ్చి రాస్తే బాగుంటుందేమని నా అభిప్రాయం. ముఖ్యంగా ఆ రోజు తెల్లారి వచ్చిన న్యూస్ చూస్తే ప్రజలు ఎంతో భయపడిపోయి అటువంటి సంఘటనగా వచ్చింది అది ప్రెస్లో. కానీ మేము నమ్మలేదు, మా నమ్మకమే నిజమైంది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దాని విజువల్స్. అతని ఇంట్లో ఉన్న ప్రాపర్టీ ఇంటాక్ట్ అలాగే ఉంది. దాన్ని దాచిపెట్టుకొని ఈ ప్రాపర్టీ అంతా పోయిందని చెప్పేసి 3 తులాలు పోతే 30 తులాలుగా చిత్రీకరించి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకొకతను శంకర్, సామల శంకర్ అలియాస్ శంకర్ మామ, తర్వాత రాము అలియాస్ రమ్య, శాంతిబాయి వీళ్ళు నలుగురు, దండుగుల మల్లన్న అలియాస్ పాప వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే ఈ అఫెన్స్లే కాకుండా ఆదిలాబాద్ 2 టౌన్కి సంబంధించిన 2 నేరాలు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో ఆ మధ్య గోరేసెట్ ఇంటి వద్ద జరిగినటువంటి అఫెన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు. దాంట్లో దాదాపు 2.5 లాక్స్, తర్వాత 2.5 లాక్స్, ఒక ల్యాప్టాప్ తీసుకుపోవడం జరిగింది. డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, కానీ ల్యాప్టాప్ మాత్రం రికవర్ చేయడం జరిగింది. సంత సద్గురు అంబాడి నారాయణ బాబా ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు రాత్రి రిమ్స్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం రాత్రి నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు సాయిని రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సంత సద్గురు అంబాడి నారాయణ బాబా ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిత్యం రిమ్స్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం రాత్రి నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు సాయిని రవికుమార్, సభ్యులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అన్నదానానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించిన పట్టణంలోని శాంతినగర్కు చెందిన చిన్న శివకుమార్ను శాల్వాలతో సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం రిమ్స్లో చికిత్స పొందుతున్న రోగుల సహాయకులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్న శివకుమార్ మాట్లాడుతూ మానవ సేవే దేవుని సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమంలో తన వంతుగా పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సద్గురు సాయినాథ్ బాబా గారి ఆధ్వర్యంలో మేము ఈ సంస్థకి అన్నదాన కార్యక్రమము చేపట్టాము. ఒక 200 మంది అన్నదాన కార్యక్రమం చేశాము. ఇంకా అంటే బాగా మంది చేయాలని మేము కోరుతున్నాము. సాయిని రవికుమార్ ఆధ్వర్యంలో మానవ సేవ దేవుని సేవ ఈ కార్యక్రమంలో సాయిని రవి సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకా అందరూ పాల్గొనాలని అందరికీ కోరుతున్నాను. జూన్ మాసం ప్రారంభమైనప్పటికీ భానుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. తాజాగా బెల్లూరి గ్రామానికి చెందిన ప్రేమల అనే ఓ వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందడం ఎండల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలోని ఓ దుకాణం వద్దనే అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందడంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలను సేకరించారు.
నూతనంగా ఎన్నికైన జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్ను పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుంటూ వారిని అభినందిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం మాజీ సర్పంచ్ అడప తిరుపతి, మాజీ ఎంపీటీసీ లోక భీమరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దాసరి రాములు, నాయకులు మడావి అశోక్లు ఆర్ఏ రాజన్ను కలుసుకుని షాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జైనత్ ఎంపీపీ మర్షెట్టి గోవర్ధన్ను సైతం నాయకులు కలుసుకుని షాలువా పూలమాలలతో సన్మానించి అభినందనలు తెలిపారు. పొచ్చెర గ్రామ సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఇచ్చోడ నుండి యావత్మాల్ వైపు వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వెళ్లి మంటలను ఆర్పివేశారు. సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో పార్టీ మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ సాజిద్ ఖాన్, నాయకులు నగేష్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ సీఎల్పీ విలీనంపై తమ నాయకుడు బట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ దీక్షను భగ్నం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. విశ్వశాంతి కోసం ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్స్లో నిర్వహించనున్న సదస్సుకు కులమతాలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సదస్సు నిర్వాహకులు కాజీ నజీముద్దీన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత్రికేయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ వివరాలు వెల్లడించారు. एक प्रोग्राम मुनक्कत किया है, इसको हमने विश्व शांति का नाम दिया है कि भविष्यवाणी है कि भारत से सारे विश्व में शांति आएगी. ये मैं एनालाइज करता हूँ, स्टडी करता हूँ, सारे धर्मों के स्टडी करता हूँ. भारत से सारे विश्व में शांति आएगी, समझ रहे आप लोग. और उसकी शुरुआत आदिलाबाद डिस्ट्रिक्ट से होगी. हम खुशनसीब हैं कि हम आदिलाबाद से हैं. ये भविष्यवाणी है, बड़ी बड़ी पुरानी किताबों में यह सब लिखा हुआ है. तो उसी को मद्देनज़र रखते हुए आज जो हालात है हमारे मुल्क के और सारे वर्ल्ड के, सारा वर्ल्ड अफेक्ट है, ठीक है ना. बेअमनी से बहुत सारे प्रॉब्लम्स चल रहे हैं और हेल्थ इश्यूज चल रहे हैं आजकल. तो ये सब चीज़ें जो है बेअमनी से होता है, यानी हमारे पास अगर शांति नहीं रहेगी, हम एक दूसरे का साथ नहीं देंगे, एक दूसरे को समझेंगे नहीं, एक दूसरे को भाई नहीं समझेंगे, तो ये सब जो है चीजें और बढ़ती रहेगी. आदिलाबाद पट्टणं सुंदरय्य नगर ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ బాట ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఫరా, టీచర్ రాధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం పరిసరాలను పరిశుభ్రపరిచారు. అనంతరం కేంద్రం నుండి రిలీవ్ అయిన చిన్నారులకు టీసీలను అందించారు. అదేవిధంగా 3 సంవత్సరాలకు పైబడిన 8 మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో చేర్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి లక్కీ డ్రా. 34 మంది విద్యార్థులకు 6 పాఠశాలల్లో ప్రవేశం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న జేసీ సంధ్యారాణి. దొంగతనాల కేసులపై పోలీసుల ప్రత్యేక దృష్టి. 4 దొంగల ముఠా అరెస్ట్. చోరీ సొత్తు స్వాధీనం. మీడియాకు వివరాలు వెల్లడించిన సిఐ సురేష్. వేసవి సెలవులకు ఇక సెలవు. పాఠశాలల పునఃప్రారంభంతో మోగనున్న బడిగంట ఈ నెల 14న బడిబాట ప్రారంభం కానున్నదన్న డిఈఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ADP వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.